రెండవసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. వాటిపై ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు విమర్శనాలు చేశారు. కొందరు ఈ బడ్జెట్పై సంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీజేఎస్ పార్టీ కూడా కొద్ది వరకు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. బడ్జెట్లో రైతులకు ఇంకా కొన్ని సదుపాయాలు పొందుపరిస్తే బాగుంటుందని అంటున్న టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్తో మా కరెస్పాండెంట్ ఉజ్జయిని ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే తొలిసారిగా కేంద్ర మహిళా మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈరోజు బడ్జెట్ను రూపొందించారు. అయితే మొత్తంగా ఒకసారి బడ్జెట్ని చూసుకున్నట్టయితే ఎక్కువగా పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం కూడా తెలుస్తుంది. అసలు ఈసారి బడ్జెట్ ఎలా ఉన్నాయి, అసలు లోటుపాట్లు ఏంటి, పాజిటివ్ ఎంత ఉంది, అదేవిధంగా నెగిటివ్ ఎంత ఉంది, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీజేఎస్ పార్టీ అధ్యక్షులు కోదండరామ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి బడ్జెట్ మీకు సంతృప్తిగా అనిపిస్తుందా? ఇంకా నేను ఏదైతే గవర్నమెంట్ ఒక వేగమైన అభివృద్ధి అవసరమని ప్రకటించిందో ఆ అభివృద్ధి దిశగా డిమాండ్ పెరగాలి, ప్రజల వినిమయ శక్తి పెరగాలి, వస్తువుల వినియోగం పెరగాలి, అదేవిధంగా ఉపాధి కల్పన అవకాశాలు పెరగాలి అని వాళ్ళు ప్రకటించారు. మన ఎగుమతులు పెరగాలి, కానీ దానికి ఒక కార్యాచరణ బడ్జెట్లో కనబడ్డాను. మెయిన్గా ఈరోజు బడ్జెట్లో లోటుపాట్లు ఏమంటారు, అసలు ఏమేమి అంశాలు ఇందులో పొందుపరిస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర గవర్నమెంట్ నిన్న ఎకనామిక్ సర్వేలో ఏమన్నదంటే నిరుద్యోగం అనేది మనం ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన సమస్య. మరి ఆ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏం చేయాలి అంటే మన పరిశ్రమలు ముఖ్యంగా చిన్న మధ్యతరహా సూక్ష్మ పరిశ్రమలు పెరగాలి అని అంటుంది. మరి చిన్న మధ్యతరహా సూక్ష్మ పరిశ్రమలు పెరగాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ మేము లోన్లు ఇస్తాము ఇట్లాంటి ప్రకటనలు చేసింది తప్ప దానికి సంబంధించి ఇంకా సమగ్రమైన కార్యాచరణ లేదు. ప్రధానంగా వస్తున్న ఇబ్బంది ఏంటంటే ఇట్లాంటి కంపెనీల కోసం కనీస మౌలిక సదుపాయాల కల్పన మన దగ్గర కనబడటం లేదు. తర్వాత వాళ్ళకి కావలసిన ముడి సరుకును అందుబాటులో ఉంచటం, వాళ్ళ మార్కెటింగ్ కోసం కొంత చేయూతనివ్వటం ఇది చాలా కీలకం. వ్యవసాయ రంగం మీద ఆధారపడి చాలామంది ఉన్నారు. ఆ వ్యవసాయ రంగంలో ఉపాధి కల్పన ఎట్లా అనేది కూడా ఒక చర్చని. ఆ ఉపాధి వ్యవసాయ రంగాన్ని పెంపొందించడానికి స్థూలంగా ప్రభుత్వం ఒక బలమైన కార్యాచరణ, అంటే వ్యవసాయ రంగానికి కేవలం ఆర్థికంగానే మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే వ్యవసాయ రంగంలో ఎన్నో అంశాలు ఉన్నాయి, రైతులకు సంబంధించి మందులు కావచ్చు, అదేవిధంగా విత్తనాలు కావచ్చు, వాటి గురించి తెలపలేదు. దానికి మీరేమంటారు? తెలపలేదు, వాస్తవం అది. మేము ప్రొడక్షన్ కౌన్సిల్స్ పెడతామన్నారు, తర్వాత చిన్న రైతులకు ఆర్థిక సహాయం ఇస్తామన్నారు. మీరు అన్నట్టుగా ఉత్పాదకాలు ఇన్పుట్స్ మీద కొంత సబ్సిడీకి అందజేయటానికి ఒక కార్యాచరణ లేదు. రెండవది ఏంటంటే మనకు వస్తువుల ఈ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు మనకు ధరలు రావటం లేదు. ఆ ధరలు కల్పించటానికి ఒక స్థిరీకరణ నిధి లేదు. మూడవది మనకు వస్తున్న ఇబ్బంది ఇక్కడ ఉన్నది అంటే ఎగుమతులకు మేము ప్రయత్నం చేస్తామంటున్నారు. మరి ఆ ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఏ రకంగా కల్పిస్తారు, ఆ ఎగుమతులకు నిర్దిష్టంగా కార్యాచరణ ఇంది అనేది మాత్రం దాంట్లో లేదు. ఇది కార్యాచరణ లేదు, ప్రకటన ఉంది. ఆ ప్రకటన ఏ రకంగా అమలవుతుంది అనేది మనకు వాళ్ళందరూ బడ్జెట్లో చెప్పలేదు. నిధులు ఇచ్చినప్పుడు నిర్దిష్టంగా ఆయా రంగాలకు, అప్పుడు మనకు అది ఎట్లా అమలవుతుందో తెలుస్తుంది. ఏ దానికి ఏ రకంగా నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తామనేది వాళ్ళు తెలియజేయలేదు. తెలియజేయనప్పుడు నీ చేసిన ప్రకటన ఎట్లా అమలవుతుంది అనేది మనకు అర్థం చేసుకోవటం వీలు కాదు. ఫైనల్గా చూసుకున్నట్టయితే ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయని కోదండరామ్ గారు తెలుపుతున్నారు. మెయిన్గా ఆరోగ్యం, విద్య, అదేవిధంగా ఇతర అంశాలు కూడా పొందుపరిస్తే బాగుంటుంది. అదేవిధంగా మొట్టమొదటిగా రైతులకు సంబంధించి రైతుల కోసం కేవలం ఆర్థికంగా మాత్రమే ఉంటాము, అదేవిధంగా స్పష్టంగా ఒక చెప్పలేదు కాబట్టి ఇక్కడైనా కొంతవరకు సామాన్య అదేవిధంగా మధ్యతరగతి ప్రజలైతే కొద్దిగా అసంతృప్తిగానే ఉన్నారని ఇప్పుడే కోదండరామ్ గారు కూడా తెలపడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.